హాయ్ ఫ్రెండ్స్ ప్రొడిక్షన్ బాబాజ్కి స్వాగతం ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అయినా ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ మధ్య జరుగుతుంది సో ఈ మ్యాచ్ పిచ్ కండిషన్ అనేది ఎలా ఉండబోతుంది అలాగే బౌండరీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏ విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఎవరికి ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ క్రికెట్ ప్లాట్ఫామ్లో ఏ ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోని మీరు మొదటగా చూస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది జేపీ టెక్ అని సెర్చ్ చేయగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది జేపీ టెక్ తెలుగు డ్రీమ్లో ఉన్న సో ఇంక ఇందులో ఏంటంటే నా పర్సనల్ టీమ్సే కాదు ఏ ఇందులో నా పర్సనల్ టీమ్స్ అనేది ఇస్తాను నేను బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చే అందులో విన్నింగ్స్ అనేది నేను పోస్ట్ చేయలేకపోతున్నా కొన్ని రూల్స్ వల్ల సో నా టీమ్స్ అయితే ఇస్తాను యూజ్ మీరు కావాలంటే యూజ్ చేసుకోండి అలాగే ఫ్యాన్సీ క్రికెట్ సంబంధించిన ఏ ఫ్రీ ఆఫర్స్ వచ్చినా ఎటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇందులో నేను పోస్ట్ చేస్తుంటాను ఖచ్చితంగా దీంట్లో అయితే జాయిన్ అయిపోయండి సో సో ఈ రోజు మ్యాచ్లో ఏ ప్లేయర్స్ ఇంపార్టెంటో ఎవరు ఎవరిని సెలెక్ట్ చేయాలని ఇప్పుడు చూద్దాం సో ముంబై ఇండియన్స్ తరఫున చూస్తే ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ ఈ పిచ్ కండిషన్ ఎలా ఉందంటే సేమ్ నిన్న జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగిన సేమ్ పిచ్నే యూజ్ చేయబోతున్నారు అలాగే సేమ్ మెజర్మెంట్స్నే యూజ్ చేయబోతున్నారు సో అంటే బాగా ఈ షార్జా పిచ్ మీద బాగా బ్యాటింగ్కి బాగా అనుకూలం సో మన యాప్ ఉంది ఈ యాప్లో నేను స్టాటిక్స్ అని ప్రొవైడ్ చేస్తాను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది నేను చెప్పాలి ఎందుకంటే చాలామంది ఈ యాప్లో ఉన్న ప్రిడిక్షన్ చూసి అమౌంట్ బెట్ పెడుతున్నారని వింటున్నాను ఇరవై వేల ముప్పై వేలు అంటున్నారు అసలు మీకు నేను ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది దేనికంటే బెట్టింగ్ అరికట్టడానికి ఈ ఫ్యాంటసీ క్రికెట్లు అయితే ఒక యాభై వంద రూపాయలతో పోతుంది మీరు బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నారు ఇరవై వేల ముప్పై వేలు అంటున్నారు మీరు ఇరవై వేల ముప్పై లాస్ట్ మీ అది మీ కర్మ అంతే నేను క్లియర్గా చెప్తున్నాను ఆడకండి ఆడకండి అని చెప్పిన బెట్టింగ్ మాత్రం ఎవరు ఆడకండి నేను ఇందులో ఏంటంటే మీకు విన్నింగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చేది దేనికంటే కేవలం జస్ట్ ఒక మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ కోసం మాత్రం విన్నింగ్ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇస్తున్నాం కానీ మీరు బెట్టింగ్ అయితే దయచేసి ఎవరు దీన్ని నమ్ముకుని బెట్టింగ్ వేయదు మనం విన్ అయ్యి ఉండొచ్చు పది మ్యాచ్లు విన్ అయ్యి ఉండొచ్చు బతే బట్ ఏంటంటే ఒక్క రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఏంటంటే మీరు విన్య కొద్ది ఎక్కువ అమౌంట్ వేస్తుంటారు ఒక్క మ్యాచ్ పోయినా మీ అమౌంట్ అంతా లాస్ అయిపోతుంది ఏంటో ఇరవై వేల ముప్పై వేలు కామెంట్ చేస్తున్నారు మీరు అంత అమౌంట్ అసలు ఎవరు ఆడకండి ఆడితే మాత్రం అది మీ కర్మే నేను క్లియర్గా చెప్తున్నాను సో ఫ్యాంటసీ క్రికెట్ మీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను డ్రీమ్ లోన్ బ్యాన్ అయింది తొక్క అయింది అంటున్నారు బెట్టింగ్ ఎప్పుడో బ్యాన్ అయింది అదే ఆడుతున్నాను తొక్కలో ఈ ఫ్యాంటసీ క్రికెట్ అయితే యాభై రూపాయలు వంద రూపాయలు సో ఇటువంటి బ్యాన్ గురించి మీరు పట్టించుకోకండి అందుకే బ్యాన్ అయినా మీకు అమౌంట్ ఇచ్చే కొన్ని సైట్లు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లేయర్స్ పట్ అనేది ట్రంప్లవన్ కానీ ఇంకా బ్యాట్ బ్యాన్ ఏదైనా చాలా ఉన్నాయి సో ఇటువంటి బ్యాన్ అయినా మీకు అమౌంట్ అనేది విత్ ఇస్తారు సో ఇటువంటి వాటి గురించి మీరు పట్టించుకోకుండా దయచేసి బెట్టింగ్ ఆడకండి నేను క్లియర్గా చెప్తున్నాను మీకు తర్వాత నేను అది పోయింది ఇది పోయిందని మాత్రం ఎవరు కామెంట్ చేయకండి సరే ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ సేమ్ పిచ్చి నేను షార్ట్జా గ్రౌండ్లో జరిగింది నేను ఆల్మోస్ట్ కేకేరీ మ్యాచ్ గెలవాల్సింది వాళ్ళు స్టార్టింగ్లో వికెట్లు కనబ పోకుండా ఉంటే రెండు వందల యాభై టార్గెట్ అయినా ఇందులో చేస్తారు సో బ్యాట్స్మెన్ ఇద్దరు సైడ్ నుంచి రోహిత్ శర్మ అయితే ఆల్మోస్ట్ ఇద్దరు మన ముంబై ఇండియన్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ రెండు కానీ ఈ పిచ్చి మీద ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు సో బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలంగా ఎందుకంటే కొత్త పిచ్చి చేశారు అప్పుడు మొన్న పిచ్ కంటే ఇంకా కొత్త పిచ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ పూర్తిగా ఫ్లాట్ వికెట్ సో నో గ్రాస్ అనేది లేదు ఫ్లాట్గా ఉండడం వల్ల అందరూ విజృంభించేస్తాడుతున్నారు సో దయచేసి మీరు ఏ బ్యాట్స్మెన్ కానీ ఈ ప్లాట్ఫామ్లో రిస్క్ చేయకపోవడం మేలు ఈ మ్యాచ్కి మాత్రం సో బౌలర్స్ ఎవరిని తీసుకున్నా పర్లేదు ఎందుకంటే గాల్లో దీపం ఎవరికైనా వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది కొడితే భారీగా పరుగులు చేసినట్టు కానీ వికెట్లు పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో టాస్ పడగానే ఏం చేయాలి టాస్ పడగానే ఇది అందరూ ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుంది కాదు ఈ షార్జా గ్రౌండ్లో చేజింగ్ రెండు వందల ఇరవై చేజింగ్ కూడా చేస్తున్నారు సో ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా కాదు ఆ రోజు ఏ ఏ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడో ఆ బ్యాట్స్మెన్కి బాగా అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఏదైనా ఒకటే ఛేజింగ్ అయినా ఏదైనా ఒకటే రెండింటిలో అవకాశాలు సేమ్గా ఉంటాయి పిచ్ కండిషన్ అనేది మారే అవకాశం అయితే లేదు సో ఒకసారి బ్యాట్స్మెన్ విషయానికి కాదు ముంబై ఇండియన్స్ పరంగా చూస్తే రోహిత్ శర్మ డి కాక్ సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ ఇషాన్ కిషాన్ పొలాడ్ హార్దిక్ పాండే వరుసగా చాలా పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అయితే ముంబై సైడ్ ఉన్నారు అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్న సేమ్ ఇలాగే ఉంది సన్ రైజర్ హైదరాబాద్లో డేవిడ్ వార్నర్ జానీ బెస్ట్ మనీష్ పాండే ప్రేమ్ గార్గ్ విలియమ్సన్ వీళ్ళు వరుసగా చాలా బాగా అయితే బాగా హిట్ అయితే బాగా చేయగలుగుతున్నారు సో ఇటువంటి గ్రౌండ్లో అయితే అందరూ హిట్ చేయగలుగుతారు కొద్దిగా బ్యాటింగ్ స్కిల్స్ తెలుస్తుంటాయి కదా రషీద్ ఖాన్ కూడా ఈవెన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆడతాడు ఇటువంటి పిచ్చెస్ మీద సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఇటువంటి పిచ్చెస్ అంటే పూర్తిగా బ్యాటింగ్ పిచ్చెస్ బైర్ స్టో అయితే ఇంకా రెచ్చిపోతారు బైర్ అంటే స్వింగ్ కానీ కాకుండా ఉంటే బైర్ స్టో కానీ డీకాక్ కానీ చాలా బాగా ఆడతారు స్వింగ్ లేని పిచ్చెస్ మీద ఈరోజు చాలామంది డీకాక్ అని అంటే రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్లు ఫెయిల్ అయ్యాయి అంటే ఈ మూడు మ్యాచ్లు ఫెయిల్ అయిన కారణం ఏంటంటే అంటే బైర్స్టో కానీ డీకాక్ కానీ స్వింగ్ పిచ్చెస్ మీద ఫెయిల్ అయ్యారు ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద అయితే ఫెయిల్ కాదు బ్యాటింగ్ పిచ్చెస్ మీద చాలా బాగా ఆడాడు దుబాయ్ పిచ్చి మీద సో ఎవరో వీళ్ళని రిస్క్ చేయకపోవడమే మేలి ఈరోజు సో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆడడం మూడోది కాబట్టి అతను రిస్క్ చేస్తున్నాను జస్ట్ ఇంకా ఏ ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేయాలి రోహిత్ శర్మ వార్నర్ విలియమ్సన్ సూర్యకుమార్ ఏదో మనీష్ పాండే వీళ్ళు కంపల్సరీ మన టీంలో ఉండాలి సో వీళ్ళకి క్రెడిట్స్ మనకు ఎక్కువ ఉన్నాయి ఇంక ఇంత అంటే మీరు నిన్న మ్యాచ్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళే ఎక్కువ రన్స్ కొట్టేస్తున్నారు స్టార్టింగ్లోనే బాగా ఎక్కువ రన్స్ కొట్టేసి ఇటువంటి పరంగా మనం కొంతమంది రిస్క్ చేయక తప్పదు మనకి క్రెడిట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అందరినీ ఎయిట్ క్రెడిట్స్లో మనం సెలెక్ట్ చేయాలి ఇంకా అభిషేక్ శర్మ ఇంకా జెమ్స్ ప్యాటిన్సన్ కానీ నటరాజన్ అంటే యార్కర్లు వేయడం ఇక్కడ ప్లస్ యార్కర్లు వేసినప్పుడు షార్ట్ ఆడాలనే ఉద్దేశంతో అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా మనకి ఇంకా ట్రెండ్ బౌల్ట్ని కూడా మనం తీసుకుంటాం సో వీళ్ళు అనేది కంపల్సరీ మన టీంలో ఉండాలి సో ఈ రోజు మేము పొలాడిని ఆర్థిక రిస్క్ చేసిన కారణం ఏంటంటే వాళ్ళు కొద్దిగా లాస్ట్లో దిగుతారని ఒక ఉద్దేశంతో మాత్రం ఎందుకంటే బ్యాటింగ్ పిచ్చెస్ మీద వికెట్లు ఎక్కువ పడతాయని మనం అంచనా అయిపోలేదు సో చూసారు కదా ఇది ఫైనల్ టైం ఇక్కడ ఏంటంటే ఎవరినైనా మనం కెప్టెన్ ఈరోజు బైర్స్టో కెప్టెన్ అలాగే వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మని పెట్టుకోవచ్చు సో రోహిత్ శర్మ కానీ స్టో కానీ డేవిడ్ వార్నర్ కానీ వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పిచ్చెస్ మీద బాగా చలరైకి సో పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలం ఇందులో మెజర్మెంట్స్ అయితే చేంజ్ చేయలేదు జస్ట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ మీటర్స్ మాత్రమే స్ట్రైట్ ఉంది లాంగ్ ఆఫ్ కానీ లాంగ్ కానీ ఇంకా తక్కువ సిక్స్టీ వన్ సిక్స్టీ అలా ఉన్నాయి సో చిన్న గ్రౌండు బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలం సో మనం బ్యాట్స్మెన్ రిస్క్ చేయదలుసుకోలేదు ఇంకా వీళ్ళని ఎందుకు తీసుకు బౌలర్ని ఎందుకంటే గాల్లో దీపే చెప్పాను కదా కరెక్ట్గా ఇలా వేస్తే వికెట్లు పడతాయని లేదు ఎలా వేసినా కొంతమంది వికెట్లు పడిపోతుంది నేను చూడండి నేను నోటికి ఆల్మోస్ట్ మూడు వికెట్లు పడిపోయి అతను బాగా కొట్టేసారు ఈ మధ్య మ్యాచ్లు బౌలింగ్ పిచ్చెస్ మీద వాయించేశారు బట్ నేను బ్యాటింగ్ పిచ్చి వాయించారు కానీ మూడు వికెట్లు పడిపోయి ఇటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి రసల్ కానీ నేను ఒక ఒక్క ఓవర్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు విన్ అయిపోయి ఉంటారు అంత అంత ఈజీగా ఉంది బ్యాటింగ్ కండిషన్ అనేది ఇక్కడ సో ఈరోజు విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉండబోతున్నాయి సన్ రైజ్ హైదరాబాద్ అలా ముంబై రెండు సైడ్లు చూసుకుంటే రెండు సైడ్లు సేమ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా అద్భుతంగా ఉన్నారు ఇంకా వార్నర్ని బయర్స్టు ఎలా ఉన్నారంటే మనకు అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఇంకా విలియమ్స్ని యాడ్ అవడం ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది సన్ రైజ్ హైదరాబాద్కి ముంబై ఎప్పటి నుంచి ఇంకా రోహిత్ శర్మ అండర్ గైడెన్స్లో చాలా బాగుంది సో రెండు టీమ్స్కి సమాన అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు దీనికి ఎక్కువ దీనికి తక్కువ అని చెప్పలేము సో బ్యాటింగ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసింగ్ ఏదైనా బెటర్ అయ్యి సో ఇక్కడ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఈ పిచ్ మీద వాళ్ళు విన్నాయి ఈరోజు మనం పిచ్ కండిషన్ చూసి సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు పిచ్ చూసి బ్యాటింగ్ తీసుకోవాలి బౌలింగ్ తీసుకోవాలి వాళ్ళు గెలుస్తారు హీల్ గెలుస్తారు అనుకుంటున్నాం కానీ ఈరోజు బ్యాటింగ్ తీసుకున్న బౌలింగ్ తీసుకున్న ఎవరు బాగా ఆడతారో వాళ్ళు ఆ టీమే ఈజీగా గెలిచిపోతుంది ఇటువంటి పిచ్చెస్ మీద బ్యాటింగ్ బౌలింగ్ చూడ చేజింగ్లు ఇటువంటి చూడడం అవసరం లేదు ఎవరు ఎవరు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతానో వాళ్ళే విన్ అయిపోతుంది అంటే రెండింటికి సమాన అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ టీమ్ అనేది ఇక్కడ ఫైనల్ అని చెప్పలేను ఒకవేళ మీకు టీమ్ అనేది మారిస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను టీమ్ అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడ అలాగే ఏ ఇన్ఫర్మేషన్ ఫ్యాన్సీ క్రికెట్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇది నేను పోస్ట్ చేస్తాను సో ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది జేపీ టెక్ తెలుగు అని సెర్చ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అయిపోయింది సో ఇంకా యాప్లో ఏంటంటే స్టాటిక్స్ అంటే ఎవరు ఎన్నీ ఆడారు అంటే మనం ఈ స్టాటిక్స్ చూడాల్సిన అవసరం లేదు ఈ గ్రౌండ్ మీద ఈ పిచ్చి మీద అంటే బ్యాటింగ్ పిచ్చెస్ మీద స్టాటిక్స్ చూసి పెట్టాల్సిన అవసరం అదే బౌలింగ్ పిచ్చెస్ మీద అయితే మనం కంపల్సరీ చూడలేదు ఎందుకంటే రోహిత్సర్మ పన్నెండు ఎనభై ఎనిమిది డెబ్బై ఎలా కొట్టారు సో ఎనభై డెబ్బై ఎందులో కొట్టారు ఏ పిచ్చి మీద కొట్టారు అనేది చెక్ చేసుకోవచ్చు బౌలింగ్ పిచ్చిల మీద సో బ్యాటింగ్ మీద కొట్టితేనే పెట్టిన అవసరం లేదు అనుకోవచ్చు కానీ బ్యాటింగ్ పిచ్చెస్ మీద బ్యాట్స్మెన్ మనం కంపల్సరీ తీసుకోవాలి సో ఎవరు డ్రై చేసి ఈరోజు ఎవరిని రిస్క్ చేయకపోవడమే బెటర్ ఆప్షన్ మీకు ఏమైనా డౌట్స్ కాని ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే దయచేసి బెట్టింగ్ అనేది ఎవరు ఆడొద్దో నేను క్లియర్గా చెప్తున్నాను మీకు బెట్టింగ్ మాత్రం ఎవరు ఆడొద్దు ఎందుకంటే బెట్టింగ్లో చాలా నష్టపోతారు చెప్పాను కదా మన ఇక్కడ నేను ప్రిడిక్ట్ చేసిన మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ పైన మీద పడతారు అది ప్రాబ్లం ఏం కాదు బట్ ఏంటంటే ఆల్మోస్ట్ పదమూడు మ్యాచ్లో పదకొండు మ్యాచ్లు అనేది ఈజీ గెలుచు రెండు మ్యాచెస్ అయిపోయి బట్ ఆ రెండు మ్యాచెస్ పైన ఏమంటే పదకొండు మ్యాచ్లు గెలిచిన అమౌంట్ అంతా ఇంకొక మ్యాచ్కి పెట్టేస్తారు మొత్తం నాశనం అయిపోతారు బెట్టింగ్ ఆడకండి మీకు ఫ్యాంటసీ క్రికెట్ ఎందుకు అంటే డ్రీమ్ లెవెన్ కానీ ఇవన్నీ ఏంటంటే యాభై వంద రూపాయలతో పోతాయి యాభై రూపాయలు వేసి దేవడా దేవడా అని చూసుకుంటూ ఉంటాం కోటి రూపాయలు రావాలి దేవడా దేవుడు కోటి రూపాయలు రావాలని చూసుకుంటాం అలా ఏంటంటే మూడు గంటలు మీకు సేవ్ అయిపోతుంది ఇక్కడ అలాగే ఇటువంటి చిన్న చిన్న డెసిషన్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఫ్యాన్సీ క్రికెట్ తీసేయడం వల్ల ఏమైందంటే అందరూ బెట్టింగ్ మొగ్గు చూపించారు ఇంకా చెప్పండి ఇంకా నాశనం అయిపోయారు యాభై వందతో పోవాల్సిన వాళ్ళు ఇరవై వేల ముప్పై వేలతో పోతున్నారు రోజు సో ఇంత ఈ డెసిషన్ తీసుకున్నట్టు ఒక్కరో కూడా ఆలోచించాలి ఎందుకు ఇక చిన్న చిన్న తప్పులే ఇవే చిన్న చిన్న తప్పులు ఈ ఫ్యాన్సీ క్రికెట్ అంటే దీంట్లో బ్యాడ్ డ్రీమ్ లోన్ బ్యాన్ అనగానే ఏంటి ఎటువంటి నష్టాలు ఎదురవుతాయనేది కంపల్సరీ చూడాలి డ్రీమ్ లోన్ బ్యాన్ అవగా నష్టాలు అంటే ఇవే అందరూ బెట్టింగ్ వైపు వెళ్ళిపోతాయి డైరెక్ట్గా ఏదో డ్రీమ్ లోన్ అయితే ఒక యాభై ముప్పై ముప్పై తొమ్మిది రూపాయలు యాభై రూపాయలు వేసి నాకు కోటి రూపాయలు కోటి రూపాయలు రావాలి మొత్తం చూసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ రాక బెట్టింగ్స్ వేస్తున్నారు బెట్టింగ్స్ వే వెయ్యి రెండు వేలతో పోవట్లేదు ఇరవై వేలు ముప్పై వేలతో కూడా వెళ్ళిపోతున్నాయి సార్ మీరు నాశనం అయిపోతున్నారు సో ఇది పెద్ద మైనస్ అందుకే మీరు పోదు బ్యాన్ అయినా పర్లేదు మీకు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ కావాలంటే ఫ్యాన్సీ క్రికెట్ అని మీకు కింద రెండు ఫ్యాన్సీ క్రికెట్ సైడ్స్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినాను చూసి జస్ట్ అలా ముప్పై తొమ్మిది రూపాయలు నాలుగు రూపాయలు వేసుకుని చూసుకుంటా ఉంటే మ్యాచ్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చేసింది సో నా పర్సనల్ సజెషన్ బెట్టింగ్ మాత్రం ఎవరు ఆడొద్దు మీరు ఏం అనుకున్నా ఏం అనుకోకపోయినా నా సజెషన్ మాత్రం ఇది బెట్టింగ్ మాత్రం ఎవరు ఆడొద్దు నేను ఎంకరేజ్ చేయను ఇక్కడ ఇచ్చే విన్నింగ్ ఛాన్సెస్ కూడా నేను గెస్ట్ చేసి ఇస్తున్నాను అంతేకా నేను ఏమన్నా దేవుని కాదు నేను పైన చూసి ఏడు చూసి ఇవ్వను గెస్ట్ చేసి నా గెస్ట్ను చూసి మీరు ఇరవై ముప్పై వేల అనేది జస్ట్ ఒక యాభై అరవై రూపాయలు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ Nante. Okay guys, thank you.